అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ప్రగతి. ఈరోజు ఈ వీడియోలో నేను చీరకి ముళ్ళు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. సింపుల్గా అలానే ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. అయితే చీరకి పవిటి చెంగు వైపు ఇలా జిగ్జాగ్ చేయించుకున్నానండి. నాకు ఎంతెంత గ్యాప్లో కావాలో ముళ్ళు అలాగా టిక్ చేసుకుంటున్నాను చాక్ పీస్ తీసుకొని. దీనికోసం నేను తీసుకున్న దారాలు రాయల్ బ్లూ అలానే పింక్ అండి, గోల్డ్ కూడా అండి. నేను ముళ్ళు వేసుకునే డిజైన్ కోసం ఇలాంటి చిన్న పూసలు అలానే రింగ్స్ తీసుకున్నానండి. తర్వాత పెద్ద సూది అలానే చిన్న సూది కూడా తీసుకున్నాను. ఫస్ట్ నేను ఒక ప్యాన్ని తీసుకొని పూసలవి గుచ్చుకోవడం కోసం 12 రౌండ్స్ దారాన్ని ఇలా తిప్పుకుంటున్నానండి. 12 x 2 = 24 టైమ్స్ అవుతుందండి. తర్వాత నేను చీర కుచ్చు కోసం 25 టైమ్స్ తిప్పుతున్నానండి. 25 టైమ్స్ అంటే మనకు 50 రౌండ్స్ వస్తుందండి. 12 సార్లు ఇలా దారాన్ని తిప్పిన తర్వాత కట్ చేసుకొని పెద్ద సూదిలోకి వెక్కించుకుంటున్నానండి. నేను ఇప్పుడు పూసలు ఎలా గుచ్చుకుంటున్నానో మీకు చూపిస్తానండి. నేను ఇలా పెద్ద సూదిలోకి దారాన్ని తీసుకున్నాను కదండి, దాన్ని జిగ్జాగ్ చేసిన పైన దాని మీద నుంచి తీసుకురావాలండి. ఇలా తీసుకొచ్చి ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న సూది తీసుకొని పూసలు గుచ్చుకోవాలండి. ఇది ఎలానో టెక్నిక్ చూపిస్తానండి మీకు. ఇలా దారము ముడి పైకి ఉండకూడదు, అలానే కిందకి ఉండకూడదండి. ఈ ముడి ఎప్పుడూ మిడిల్లో ఉండేటట్టే చూసుకోవాలండి. అలా అయితేనే ఈజీగా ఎక్కుతాయి పూసలు. మన వైపైనా ఉండొచ్చండి, మనకి ఆపోజిట్ వైపైనా ఉంచుకొని అయినా పూసలే ఎక్కించుకోవచ్చండి. ఇలా చేసినట్లయితే ఈజీగా ఎక్కుతాయండి పూసలు. అయితే ఈ టిప్ మాత్రం మర్చిపోకండి మీరు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే. ఇప్పుడు నేను పూసలను ఎలా గుచ్చుకుంటున్నానో చూపిస్తున్నానండి. చూడండి, మూడిని మధ్యలోకే ఉంచుకున్నాను నేను. ఫస్ట్ చిన్న పూసని గుచ్చుకుంటున్నానండి. తర్వాత రింగును తీసుకొని అలా మిడిల్లోకి హోల్ ఉంటుందండి, ఆ హోల్ నుంచి దారాన్ని తీసుకున్నాను. చూడండి ఎంత ఈజీగా ఎక్కిందో. తర్వాత అలా ఎక్కించిన తర్వాత దాన్ని ముడివేసేస్తున్నానండి. మీకు అర్థమవడం కోసం అని చెప్పి రెండోసారి కూడా చూపిస్తున్నానండి నేను ఎలా వేసుకున్నాను. ఈ దారాల్ని ఆ చిన్న సూది దారంలోకి దూర్చుకొని ఆ ముడిని మాత్రం మిడిల్లోకే ఉంచుకోవాలండి ఎప్పుడు. ఇలా చేసినట్లయితే చాలా ఈజీగా ఎక్కుతాయండి చిన్న పూసలైనా సరే. దూచేశానండి, దీనిని కూడా ముడివేసేస్తున్నాను. ఇప్పుడు మీకు చూయించిన విధంగానే నేను ఇలా ముళ్ళన్నీ వేసేసుకున్నానండి. నేను ఎక్కడెక్కడైతే చాక్ పీస్తో టిక్ చేసుకున్నానో వాటన్నిటినీ చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను.
ఇప్పుడు ఈ డిజైన్కి మనం కింద కుచ్చులు పెట్టుకోవాలండి. దానికోసం ఆల్రెడీ నేను పింక్ దారాన్ని అలానే రాయల్ బ్లూ కలర్ దారాన్ని 25 రౌండ్స్ తిప్పుకొని ఉంచుకున్నాను. ప్యాడ్కి పెద్ద సూదుల్లోకి దారాన్ని దూర్చుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు పింక్ కలర్ దారాన్ని తీసుకొని రింగ్ మధ్యలో నుంచి మిడిల్ చేసుకొని సూదితో దారాన్ని గుచ్చుకొని ఇంకో వైపుకు తీసుకోవాలండి. అలా తీసుకున్న తర్వాత గోల్డ్ కలర్ థ్రెడ్ని తీసుకొని అలాగా చుట్టుకుంటున్నానండి. ఈ దారాలు ఊడిపోకుండా ఉండడం కోసమని చెప్పి ఇలా చుట్టేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసేసుకొని అలా ఫెవికాల్ రాసుకొని అంటించుకుంటున్నానండి వాటిని. అలా ఫెవికాల్తో అంటించుకున్న తర్వాత కత్తెర తీసుకొని కింద ఈక్వల్గా ఉండేటట్టుగా కట్ చేసుకుంటున్నానండి. నేను ఎలా కుచ్చును పెట్టుకున్నానో మీకు దగ్గరగా చూపిస్తున్నానండి. అలా మిడిల్లోకి గుచ్చుకొని రింగ్లో నుంచి దారాన్ని తీసి దీనికి కూడా నేను గోల్డ్ కలర్ థ్రెడ్నే చుట్టుకుంటున్నానండి. ఇలా చుట్టేసుకున్న తర్వాత ఫెవికాల్తో అంటించుకుంటానండి ఈ థ్రెడ్స్ని. ఇలా అంటించుకున్న తర్వాత కింద కత్తెరతో కట్ చేసుకుంటున్నానండి ఈక్వల్గా ఉండేట్టుగా. ఇప్పుడు మీకు చూపించిన విధంగానే నేను అన్నిటికీ కుచ్చుల్ని పెట్టుకున్నానండి. చివరికి డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. చాలా బాగుందండి చూడడానికి. అయితే చూడండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా చీరకి కుచ్చులు పెట్టేసుకున్నామో. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.